ధర్మనేత పార్టీ అధినేత కేసీఆర్ గారు పోటీ చేయడం, ఈ ఎన్నికల్లో ఓడిపోవడం, ప్రజల తీర్పును శిరసావహిస్తా ఉన్నాం. పార్టీలో ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగినాయి తప్పకుండా సమీక్షించుకొని భవిష్యత్తులో బలమైన ప్రతిపక్షంగా కామారెడ్డిలో భారత రాష్ట్ర సమితి నిలబడుతుంది. మీ అందరికీ తెలుసు, 2009లో నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు వరకు 15 సంవత్సరాలు సుమారుగా కామారెడ్డి శాసనసభ్యునిగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నాకు ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి ఆశించినన్ని నిధులు తీసుకొచ్చి కామారెడ్డిని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. 2011 ఉద్యమం పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆ రోజు ప్రజల అభిష్టం మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి బై-ఎలక్షన్లో కూడా గెలవడం జరిగింది. 15 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు వరుసగా నన్ను గెలిపించినటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నేను జీవితకాలం వారికి రుణపడి ఉంటాను. నేను ఉన్నంతకాలం కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను, అందుబాటులోనే ఉంటాను. టీఆర్ఎస్ పార్టీ కూడా గౌరవ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పారో తప్పకుండా వారిని అభినందిస్తూ అవన్నీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ప్రజలకు అవి చెప్పి వాళ్ళు 6 గ్యారంటీలు అనే మేనిఫెస్టో చెప్పి గెలిచింది కాబట్టి అవన్నీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడ బీజేపీ నుంచి గెలిచినటువంటి వెంకటరామారెడ్డి శాసనసభ్యులు, ఆయన కూడా ప్రజలకు ఒక మేనిఫెస్టో ఇచ్చింది. దాదాపు 150 కోట్ల రూపాయల విలువ గల మేనిఫెస్టో ఒకటి ఇచ్చింది. నన్ను గెలిపిస్తే ఈ పనులు చేస్తా అని ఒక ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. దానిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, జనరల్ హాస్పిటల్స్ మండల కేంద్రంలో రైతులకు కల్లాలు చేయడం కానీ స్కూల్స్ నిర్మాణం చేసి ఇంటర్మీడియట్ వరకు ఇవన్నీ చేస్తాను. నేను కూడా ఆస్తులు అమ్మి చేస్తానని మేనిఫెస్టో నేను పెట్టడం జరిగింది. నిజంగా నేను ఈ రోజుల్లో అందులో రాసిండు, దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయండి, నేను చేస్తున్నా, నా ఆస్తులు అమ్మి స్కూల్స్ కట్టడం కానీ హాస్పిటల్స్ కట్టడం కానీ కల్లాలు కట్టడం కానీ అని చెప్పిండు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ రోజుల్లో అరుదు కాబట్టి, అలాంటి రాజకీయ నాయకులు అరుదు కాబట్టి వారు ఏదైతే మేనిఫెస్టో పెట్టిండో తూచా తప్పకుండా ప్రజలకు అవి చేసి నిజాయితీని నిలుపుకోవాలని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ వారు ఇచ్చినటువంటి గ్యారంటీలను కూడా మనస్ఫూర్తిగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుతా ఉన్నాను. బలమైన ప్రతిపక్షంగా ఏవైనా మా అధికార సమయంలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే వాటి అన్నింటినీ పునఃసమీక్షించుకొని వచ్చే రోజుల్లో పార్టీని ఏ విధంగా బలిష్టంగా నిలబెట్టాలి కామారెడ్డి నియోజకవర్గంలో, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తాం, వ్యతిరేకిస్తాం, మంచి పనులు చేస్తే అదే ఎత్తున అభినందనలు కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ 15 సంవత్సరాలు నాకు వరుసగా అధికారం ఇచ్చినటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు, అధికారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.